हेलो एवरीवन, वेलकम टू अचीवर्स एकेडमी। फ्रेंड्स, मन अंदर की तेलुसु टीएसपीएससी वारु ग्रूप 4 की संबंधी शॉर्ट नोटिफिकेशन नी मन अंदर की प्रेस नोट द्वारा रिलीज चेयडम जरिगिंदी। अयिते 9000 पैगा उन्नटुवंटि ई ग्रूप 4 नोटिफिकेशन की मन प्रिपरेशन स्ट्राटजी ए विधंगा उंडाली, असल सिलबस एंटि, एंदुकंटे चाला मंदि दग्गर उन्नटुवंटि ओक मिस्कन्सेप्शन एंटि अंटे ग्रूप 2 सिलबस ग्रूप 3 कि उंटुंदि, ग्रूप 3 सिलबस ग्रूप 4 कि उंटुंदि, अदे पैटर्न लो चदवालेमो अन्नट्टु अनुकुंटारु। అది కాదు, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కి తనకంటూ ఒక ప్రత్యేకించి ఒక ప్యాటర్న్ ఉంటుంది, తనకంటూ ప్రత్యేకించి ఒక సిలబస్ ఉంటుంది। సింపుల్గా చెప్పాలంటే మనందరం గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళమే। మరి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కనుక చూసినట్టయితే ప్రిలిమ్స్లో ఎక్కడా కూడా తెలంగాణ మూమెంట్కి సంబంధించిన సిలబస్ని మెన్షన్ చేయలేదు। కల్చర్ సొసైటీ పరంగా మీకు సిలబస్లో ఉన్నప్పటికీ ప్రిలిమ్స్లో ఎక్కడా కూడా మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ లాంటి సబ్జెక్ట్ లైక్ బేసిక్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ కానివ్వండి, లేదా తెలంగాణ మూమెంట్కి సంబంధించిన సిలబస్ లేదు। సో అలాంటి సబ్జెక్ట్స్ మనం అక్కడ వదిలేయాలి, వి షుడ్ నాట్ డూ దెమ్, అంటే వాటిని టైం వేస్ట్ చేయకూడదు వాటిని చదువుతూ। సో అలా ప్రతి ఎగ్జామ్కి తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ ఉంటుంది। అయితే ప్రస్తుతం టీఎస్పీఎస్సీ వారు గ్రూప్ 4కి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ని ఇదే నెల డిసెంబర్ 23 రిలీజ్ చేయబోతున్నట్టు మనకు చెప్పారు। మరి ఈ డిసెంబర్ 23 వచ్చేటటువంటి నోటిఫికేషన్లో చేర్పులు ఉండొచ్చు, మార్పులు ఉండొచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ మనం ఈ టైంను వేస్ట్ చేసుకోకూడదు। కాబట్టి గత సంవత్సరం అంటే 2018 వచ్చినటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్, దానికి సంబంధించినటువంటి సిలబస్, ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం। సో దాట్ ఈ యొక్క 20 డేస్లో మనం ఈ సిలబస్ని ఎంత కుదిరితే అంత కంప్లీట్ చేసుకుంటే రివిజన్కి ఎక్కువ టైం దొరుకుతుంది। ఓకే, సో నౌ లెట్ సి, ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి 2018 వచ్చినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్టయితే కేవలం రెండే పేపర్లు అండి। ఒకటి వచ్చేసి జనరల్ స్టడీస్, 150 మార్కులు, 150 క్వశ్చన్లు, ఓకే, ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్కు। నెక్స్ట్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ సెకండ్ పేపర్ అండి, సెకండ్ పేపర్లో కూడా 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, అంటే ఒక్కో క్వశ్చన్కి ఒక్కో నిమిషం చొప్పున 150 మార్కులు, అంటే ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్కు, పూర్తిగా 300 మార్కులకు గాను ఈ ఎగ్జామ్ జరిగింది। నెగిటివ్ మార్కులు లేవండి, టీఎస్పీఎస్సీ వారు కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్లోనూ కూడా నెగిటివ్ మార్కులు లేవు। కేవలం మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు మాత్రమే నెగిటివ్ మార్కుని ప్రిలిమ్స్ వాళ్ళు పెట్టడం జరిగింది। ఓకే, ప్రస్తుతం అయితే టీఎస్పీఎస్సీలో మాత్రం ఏ నోటిఫికేషన్లో నెగిటివ్ మార్క్స్ లేవు। క్యాన్సిలేషన్ అయినప్పుడు మీకు పాయింట్స్ రూపంలో కొన్ని మార్కులు వస్తాయి, కాబట్టి మీరు కట్ ఆఫ్లు చూస్తే పాయింట్స్లలో కనిపిస్తుంది, కానీ నెగిటివ్ మార్క్స్ లేవు। సో ఇది సింపుల్గా రెండే పేపర్లని, పొద్దున ఒక పేపర్, మధ్యాహ్నం ఒక పేపర్, మీరు 150 మార్కులు, మీకు ఎంత మ్యాక్సిమం మార్క్స్ వస్తే మీరు జాబ్లో ఉంటారు, మీరు కావాల్సినటువంటి డిపార్ట్మెంట్లో మీకు జాబ్ దక్కుతుంది। మనం డిపార్ట్మెంటల్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానిపైన కూడా మీ చాయిస్ అండ్ ఒక సపరేట్ వీడియో చేసుకుందాం। సో ఇక్కడ ఇప్పుడు సిలబస్ని కాన్సన్ట్రేట్ చేయాలి। నేను మీకు ఈ సిలబస్ని చూపిస్తూ గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ని కూడా చూపిస్తాను, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్ లేదా ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి కాబట్టి। సో ఇక్కడ చూడండి, ఇది జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్, పూర్తిగా జనరల్ స్టడీస్ పేపర్ 1లో 11 టాపిక్లతో కూడినటువంటి సిలబస్ అండి, 11 టాపిక్లు। ఇక్కడ చూడండి సిలబస్లో ఫస్ట్ ఏంటి, కరెంట్ అఫైర్స్, సెకండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మనం మన అచీవర్స్ అకాడమీలో ప్రతి నెల ఒక సపరేట్ కరెంట్ అఫైర్ వీడియో చేస్తున్నాం మీ కొరకే, కాబట్టి ఇందులో ఫుల్ మార్క్స్ మీరు పొందగలగాలి కాబట్టి। నెక్స్ట్ చూడండి, ఇక్కడ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని ఉంది, ఇక్కడ జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఇది ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే అండి, మీరు గ్రూప్ 1 నోటిఫికేషన్ తీసుకున్నా, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ తీసుకున్నా, ఇక్కడ వాడినటువంటి సిలబస్ యొక్క పదం ఏంటి అంటే జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్। చూడండి ఇక్కడ ఇది గ్రూప్ 2 నోటిఫికేషన్, ఇక్కడ చూస్తే జనరల్ సైన్స్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చూడండి అంటే సిలబస్ ఎక్స్పాండ్ అయిపోయింది ఇక్కడ, అంటే కరెంట్ అఫైర్సే కాకుండా ఇందులో భారతదేశం యొక్క అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ। అందుకే కానీ మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినప్పుడు పిఎస్ఎల్వి లాంచ్లు ఏం జరిగాయి, పిఎస్ఎల్వి C54 లాంచ్ ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట। సో అలాంటి క్వశ్చన్లు మీకు ఈ సెగ్మెంట్లో రావు, ఇక్కడ వస్తాయి,
ఏది కరెంట్ అఫైర్స్ సెగ్మెంట్లో వస్తాయి కానివ్వండి ఇక్కడ రావు ఇక్కడ రాదు దాని అర్థం ఏంటి అంటే అండి సింపుల్ గా చెప్తాను ఒకవేళ డిఎస్పిఎస్సి వారు అనుకోవచ్చు 11 టాపిక్లు ఉన్నాయి కదా ప్రతి టాపిక్కి నేను 10 క్వశ్చన్ల వెయిటేజ్ ఇస్తాను అనుకుంటే 110 మార్కులు వస్తాయి 110 క్వశ్చన్లు వస్తాయి ఇంకో 40 క్వశ్చన్లు అక్కడ 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 4 క్వశ్చన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఈ టాపిక్ తయారు చేసేటప్పుడు వాళ్ళు అనుకుంటారు అరే ఇక్కడ నేను 14 క్వశ్చన్లు తయారు చేయాలి అనుకుంటే వాళ్ళప్పుడు ఇందులో నుంచి 7 ఇందులో నుంచి 7 క్వశ్చన్లు తయారు చేస్తారు అంతే కదా కానీ ఇక్కడ ఇండియా అచీవ్‌మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్ లేదు కాబట్టి జనరల్ సైన్స్ కి ఎక్కువ వెయిటేజ్ అనేది దక్కింది ఓకే సో జనరల్ సైన్స్ ని ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేయాలి ఓకే సో నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సేమ్ అండి ప్రతి పేపర్ లో ఇది ఉంది ఓకే జియోగ్రఫీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఓకే ఇది కూడా సేమే నెక్స్ట్ ఇక్కడ చూడాలి మీరు ఈ రెండు టాపిక్స్ Indian Constitution salient features, Indian political systems and government. Simple ga cheppalante ivi rendu kuda polity Lakshmikanth book tone saripothundi. Ledha meeku telisinatvanti ee ithara book lo naina ee topics polity ki sambandhinchina okka book lone cover aipothundi. Konni topics governance lo cover cheskochu. Aithe ee rendu topics kuda meeku group 2 group 3 oka first paper lo kanipinchavu. Enduku chudandi ikkada ekkada meeku polity ane padanni vaadaru. ఇక్కడ కూడా ఇది గ్రూప్ 3 నోటిఫికేషన్ ఉంది ఇక్కడ కూడా పాలిటీ అనేది వాడరు ఎందుకు అంటే దీంట్లో సెకండ్ పేపర్ లో పాలిటీకి వెయిటేజ్ ఇచ్చాం ఇది పేపర్ 1 ఇది గ్రూప్ 2 గ్రూప్ 3 లో సెకండ్ పేపర్ లో పాలిటీ ఉంటుంది కాబట్టి అది వేరే ప్యాటర్న్ కి వెళ్ళిపోతుంది సో కాబట్టి ఇక్కడ మీకు పేపర్ 1 లోనే పాలిటీ వచ్చేసింది నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఏమంటున్నాడు మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ అడిగినటువంటి సిలబస్ ఏంటండి హిస్టరీ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా గ్రూప్ 2 లో ఏమన్నాడు హిస్టరీ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా ఇక్కడ కూడా చూడండి గ్రూప్ 3 లో హిస్టరీ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఏం జరిగిందండి సింపుల్ గా చెప్తాను హిస్టరీ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అంటే ఎన్షియంట్ ఇండియా వస్తుంది మెడివల్ ఇండియా వస్తుంది ఎన్షియంట్ మెడివల్ లో ఉన్నటువంటి కల్చర్ కి సంబంధించి హెరిటేజ్ కి సంబంధించి సింపుల్ గా చెప్పాలంటే గాంధార అమరావతి స్కూల్ లేదంటే ఇతర డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ పెయింటింగ్ ఓకే కిషన్గఢ్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ లేదంటే ద్రవిడ మరియు ఇతర టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్ అనేటివి ఇందులో ఉంటాయి కానీ గ్రూప్ 4 లో అసలు ఉందా అండి సిలబస్ ఎన్షియంట్ మెడివల్ ఇండియా లేదు కదా అసలు ఎన్షియంట్ మెడివల్ ఇండియా మీరు చదవాల్సిన అవసరమే లేదు డైరెక్ట్ గా మోడర్న్ ఇండియాకి సంబంధించిన స్పెక్ట్రము బిపిన్ చంద్రనో చదువుకుంటే సరిపోతుంది సో ఇక్కడ స్మార్ట్ వర్క్ ఏంటి సార్ నేను గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్నాను నేను ఎన్షియంట్ మెడివల్ కూడా చదివేస్తా తప్పు గ్రూప్ 4 కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్షియంట్ మెడివల్ ఇండియా మర్చిపోండి కేవలం మోడర్న్ ఇండియా మాత్రమే చేయండి సో దిస్ ఇస్ వాట్ సిలబస్ అనాలసిస్ అంటే ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు అసలు సిలబస్లో ఏముంది ఏమి చదవాలి ఏమి చదవకూడదో కూడా తెలుసుకోవడమే సిలబస్ అనాలసిస్ అన్నమాట సో ఇక్కడ మీరు డోంట్ ఫోకస్ యువర్ సెల్ఫ్ ఆన్ ఎన్షియంట్ అండ్ మెడివల్ ఇండియా ఎందుకంటే ఇక్కడ నేషనల్ మూమెంట్కే వెయిటేజు మొత్తం కూడా అడిగాడు మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటే ఔరంగజేబ్ యొక్క మరణాంతరం నుంచి మొదలుకొని మనము 1947లో మనకు స్వతంత్రం వచ్చేంత వరకు కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగమే అందులో నేషనల్ మూమెంట్కి ఇంకా ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నామనేసి అన్నారు ఓకే సో అలా ఇక్కడ చూస్తే హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అన్నాడు ఎన్షియంట్ మెడివల్ ఇండియాకి ఇక్కడ వెయిటేజ్ ఇచ్చారు ఇక్కడ కేవలం మోడర్న్ ఇండియాకి నెక్స్ట్ ఇక్కడ చూడండి హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ ఇది ఉండదండి ఇక్కడ గ్రూప్ 2లో మళ్ళీ గ్రూప్ 2లో ఎక్కడ కూడా హిస్టరీ ఆఫ్ తెలంగాణ అనే పదాన్ని వాడరు గ్రూప్ 3లో కూడా హిస్టరీ ఆఫ్ తెలంగాణ అనే పదాన్ని వాడరు ఇక్కడ వాడినటువంటి పదం ఏంటి అంటే సొసైటీ కల్చరల్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ సేమ్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆర్ట్స్ లిటరేచరు అనేది ఒక చిన్న భాగం అండి హిస్టరీలో కానీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు హిస్టరీ ఆఫ్ తెలంగాణ తెలంగాణ మూమెంట్ రెండిటికి సమానమైన వెయిటేజ్ అంటే కాకతీయుల కాలంలో ఉన్నటువంటి మనకి ఎకనామిక్ సిస్టమ్ ఏ విధంగా ఉంది సోషల్ సిస్టమ్ ఏ విధంగా ఉంది కాకతీయులు కానివ్వండి విష్ణుకుండులు కానివ్వండి రాచకొండలు కానివ్వండి ఓకే అసఫ్ జాహిల్ కానివ్వండి అసఫ్ జాహిల్ ముందు గోల్కొండ సంస్థానం కానివ్వండి గోల్కొండకి ముందు మనకు ఉన్నటువంటి బహమని కానివ్వండి సో ఇలా ఇదే కాకుండా
మన హైదరాబాద్ రాష్ట్రంలో సంస్థానాలు కూడా ఒక పెద్ద పీట వేసుకొని ఉన్నాయండి. దోమకొండ సంస్థానం తీసుకోండి, లేదంటే మన గద్వాల సంస్థానం తీసుకోండి. ఇలా సంస్థానాల్లో ఎంతో గొప్ప లిటరేచర్ అనేది అక్కడ డెవలప్ అవడం జరిగింది. అలాంటి లిటరేచర్కి సంబంధించిన క్వశ్చన్లు ఇక్కడ ఫోకస్ అవుతాయి. ఇక్కడ సోషల్ కల్చర్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఈ టాపిక్స్ కనుక చూస్తాయండి. తెలుగు అకాడమీ బుక్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ అనే ఒక బుక్ ఉందన్నమాట తెలుగు అకాడమీలో, మీ అందరికీ తెలుసు. ఆ బుక్లో లాస్ట్ చాప్టర్స్ అంటే 21 చాప్టర్ తర్వాత 21, 22 ఆ చాప్టర్స్లో మీకు సొసైటీ కల్చర్ గురించి చెప్తారు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జాతులు ఏంటి, అంటే క్యాస్ట్ సిస్టమ్ ఏ విధంగా ఉంటాయి, ఓకే, డిపెండెంట్ క్యాస్ట్ అంటే ఏమిటి, ఓకే, అలాంటివి ఇక్కడ అడుగుతారు. కానీ ఇక్కడ కేవలం హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్కి పెద్ద వెయిటేజ్ ఇచ్చారండి. ఇక్కడ ఎక్కడ కూడా మూమెంట్ గురించి క్వశ్చన్ చేయలేదు వాళ్ళు, ఇక్కడ ఎక్కడ మూమెంట్ గురించి ఇవ్వలేదు. కాబట్టి యూ హ్యావ్ టు స్టడీ మూమెంట్ అండ్ హిస్టరీ ఫర్ దిస్ పేపర్. నెక్స్ట్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అని మళ్ళీ సపరేట్ ఇచ్చారు కాబట్టి సో రెండింటిని సమాంతరంగా చదవాలి. హిస్టరీకి సపరేట్ వెయిటేజ్ ఇచ్చారు, ఇక్కడ ఇది సపరేట్ ఇచ్చారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో మళ్ళీ చెప్తున్నాను, చాలా వరకు చాలామంది అనుకునేటటువంటి ఒక మిస్కన్సెప్షన్, ఒక థాట్ ఏంటి అంటే పాలసీస్ అంటే స్కీమ్స్ అని అనుకుంటారు. ఓకే, పాలసీస్ అంటే స్కీమ్స్ అనుకుంటారు, ఓకే, స్కీమ్స్ అనుకుంటారు. కాదండి, స్కీమ్స్ అడుగుతున్నారు, అడగరు అనట్లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ రంగాల్లో 20కి పైగా పాలసీలను ఏర్పాటు చేసుకున్నాం. అది మనకి డ్రోన్ పాలసీ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీ కానివ్వండి, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ కానివ్వండి, ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ కానివ్వండి. ఇలా వివిధ రంగాల్లో మన తెలంగాణ ప్రభుత్వం ఆయా రంగానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్లకి ప్రోత్సాహం కలిగించేందుకు గాను వివిధ పాలసీలు అనేటివి ఫ్రేమ్ చేయడం, ఆయా రంగాల్లో ఎవరైనా ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినప్పుడు వారికి డబ్బు రూపేణా, ఇన్సెంటివ్స్ రూపేణా, ట్యాక్స్ రూపేణా వీళ్ళందరూ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి వారిని డెవలప్ చేయడము ఒక ఎయిమ్గా పెట్టుకొని తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ని ఇంప్రూవ్ చేసేందుకు, ఇన్నోవేషన్ని ఇంప్రూవ్ చేసేందుకు గాను వివిధ పాలసీస్ అనేటివి మనం ఏర్పరచుకున్నాం. ఆ పాలసీ డాక్యుమెంట్స్ చదవడం చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, పాలసీస్కి స్కీమ్స్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఎగ్జామ్లో మనకి స్కీమ్స్ కూడా అడిగినప్పటికీ పాలసీస్కి పెద్ద పీట వేయడం జరుగుతుంది. దయచేసి మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా మీకు అడిగినటువంటి క్వశ్చన్స్లో అత్యధిక మొత్తంలో పాలసీస్కి సంబంధించిన క్వశ్చన్సే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ ఆఫ్ తెలంగాణకి సంబంధించి ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. అంటే హెవీ వెహికల్స్కి ఎంతవరకు ఇన్సెంటివ్ ఇస్తున్నాం, మీడియం వెయిట్ వెహికల్స్కి ఎంతవరకు ఇస్తున్నాం, అంటే ఎన్ని సంఖ్యలు అంటే ఎంత సంఖ్య కలిగినటువంటి వెహికల్స్కి మనం ఇన్సెంటివ్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనేది ఒక మ్యాచింగ్ క్వశ్చన్ వచ్చింది. దయచేసి ఆ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు పాలసీస్ని మాత్రం క్లియర్ కట్గా చదవాలి. వీటన్నిటికీ నేను సోర్సెస్ కూడా చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దాట్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ పేపర్ 1. మీకు పేపర్ 1లో ఉన్నటువంటి టాపిక్స్ 11. మళ్ళీ చెప్తున్నాను, ఇతర పేపర్లో మీరు జనరల్ సైన్స్తో పాటు ఇండియాస్ అచీవ్మెంట్స్ చదువుతారు. అది మీకు కరెంట్ అఫైర్స్లో చదివితే సరిపోయేది. కానీ ఇక్కడ పెద్దపీట దేనికి వేశారండి, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీని క్షుణ్ణంగా చదవడం చాలా చాలా ఇంపార్టెంట్ దీని కొరకు. అలానే గ్రూప్ 2, 3లో పేపర్ 1లో మీకు పాలిటీ కనపడదు, ఎందుకంటే వాటిలో పేపర్ 2, పేపర్ 3లో మనకు పాలిటీ ఉంటుంది. ఓకే, సో అదొకటి. ఇంకోటి వచ్చేసి గ్రూప్ 2, 3లో కానివ్వండి, గ్రూప్ 1లో కూడా హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అన్న పదాన్ని వాడారు. అంటే ఎన్షియన్ మెడివల్ ఇండియా వంటి టాపిక్స్ని అక్కడ పెద్దపీట వేశారు. కానీ ఇక్కడ ఎన్షియన్ మెడివల్ ఇండియాకి అసలు స్థానం లేదు, మోడర్న్ ఇండియాకి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం. అలానే హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంట్ అనేది గ్రూప్ 1లో కనపడదు, గ్రూప్ 2లో ఉండదు, గ్రూప్ 3లో కూడా ఉండదు, కేవలం గ్రూప్ 4లోనే అది ఎస్పెషల్లీ మెన్షన్ చేశారు. 9th టాపిక్. అండ్ సొసైటీ కల్చర్ అనేది కామన్గా కనిపించే టాపిక్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనేది కామన్ టాపిక్. ఓకే, సో ప్రతి ఎగ్జామ్కి సపరేట్ సిలబస్ అండి, మర్చిపోకండి. ఇక్కడ చూడండి ఎన్ని ఎక్స్ట్రా టాపిక్స్ వస్తాయో.
సోషల్ ఎక్స్క్లూజన్స్ రైట్స్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ ఉందా అండి గ్రూప్ ఫోర్లో? లేదు. ఎందుకు చదవాలి మీరు సోషల్ ఎక్స్క్లూజన్స్? సరే, కరెంట్ అఫేర్స్లో చదువుకుందాం. కొత్త పాలసీ ఏమన్నా వస్తే ప్రభుత్వం వారు ఎస్సీలకు ప్రోత్సాహంకో ఎస్టీలకు ప్రోత్సాహంకో ఏదైనా ఒక స్కీమ్ తెస్తే అది ఇందులో చదువుకుంటా. కరెంట్ అఫేర్స్లో ప్రత్యేకంగా అవసరం లేదు. ఇక్కడ లాజికల్ రీజనింగ్ పేపర్ వన్లో ఉంది, కానీ ఇక్కడ పేపర్ వన్లో లాజికల్ రీజనింగ్ లేదు. ఇక్కడ బేసింగ్ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్ ఉంది, ఉందా అండి ఇందులో పేపర్లో? లేదు కదా. ఫస్ట్ పేపర్లో లేదు, ఫస్ట్ పేపర్లో లేదు, సెకండ్ పేపర్లో ఉంది, కానీ దాని స్టాండర్డ్ 10వ తరగతి స్టాండర్డ్ మాత్రం కాదు. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ పేపర్ వన్ సిలబస్. మీరు ఈ విధంగానే చదవాలి, ఈ విధంగానే ఫోకస్ చేయాలి. అనవసరమైన టాపిక్స్ మీద టైం వేస్ట్ చేయకండి, ఎస్పెషల్లీ గ్రూప్ 4కి చదివేవారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి గ్రూప్ 4 ప్రస్తుతం మీకున్నటువంటి ఒక ఫోకస్డ్ టాపిక్. ఓకే, దానిపైన ఫోకస్ చేస్తే చాలా మంచి ఉద్యోగం అండి గ్రూప్ 4 కూడా. ఓకే, సో నెక్స్ట్ ఇందులో పార్ట్ 2 ఆఫ్ ద సిలబస్ చూడండి. ఇది కూడా 150 మార్కులే, కానీ ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ చూడండి, కేవలం 5 టాపిక్లు మాత్రమే, కేవలం 5 టాపిక్లు మాత్రమే. ఎంత ప్లస్ పాయింట్ చూడండి, ఎంత అదృష్టం. కేవలం 5 టాపిక్లు చదివితే 150 మార్కులు. దీంట్లో మీరు ప్రాక్టీస్ చేస్తే 150కి 150 తెచ్చుకునే అవకాశం కూడా మీకుంటుంది. 150కి 150 వస్తుందండి, సాధ్యమే ఇది. ఓకే, సో ఒకసారి సిలబస్ చూద్దాం. ఇక్కడ చూడండి, మెంటల్ ఎబిలిటీ, వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్కి సంబంధించినటువంటి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్లు. లాజికల్ రీజనింగ్కి అంటే ఒక లాజిక్ని ఇస్తారు, అంటే ఒక సీటింగ్ అరేంజ్మెంట్ను, ఒక బిల్డింగ్లో ఏ ఫ్లోర్లో ఏ వ్యక్తులు ఉంటారో, ఇలాంటి పోటీలకు సంబంధించి, అంటే గేమ్స్కి సంబంధించి, రేసులకు సంబంధించినటువంటి లాజిక్ని ఇచ్చి దాని నుంచి మిమ్మల్ని ఆన్సర్ చేయమంటారు. నెక్స్ట్ కాంప్రిహెన్షన్, ఇది ఇంగ్లీష్ అండి, ఇది ఇంగ్లీష్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఓకే, మీకంటూ ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ని చదివి కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఇది 10వ తరగతి ఇంగ్లీష్ కంటే కూడా తక్కువ స్టాండర్డ్లోనే ఉంటుంది, లెస్ దెన్ 10th క్లాస్ ఎస్ఎస్సి స్టాండర్డ్, నాట్ మోర్ దెన్ దట్. 10వ తరగతి కంటే తక్కువ ఉన్నటువంటి ఇంగ్లీష్ స్టాండర్డ్లోనే ఉంటుంది బేసిక్గా. నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ వ్యూ పాయింట్ ఆఫ్ ఇంప్రూవింగ్ అనాలిసిస్ ఆఫ్ ఎ ప్యాసేజ్. ఏంటంటే సింపుల్గా ఒక ప్యాసేజ్ ఉంటుంది కదా, ఒక 5-6 లైన్స్లో ఒక ప్యాసేజ్ ఉంటుంది, దీన్ని ఏం చేస్తారంటే విడగొడతాడు, ముక్కలు ముక్కలుగా చేసి స్క్రాంబుల్ చేస్తారు. స్క్రాంబుల్ చేసి ఇచ్చినటువంటి ఆ ప్యాసేజ్ని మిమ్మల్ని అరేంజ్ చేయమంటారు, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్, ఇక్కడ మీకు క్వాంట్ వస్తుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఓకే, అంటే టైమ్ అండ్ వర్క్ కానివ్వండి, టైమ్ అండ్ డిస్టెన్స్ కానివ్వండి, ఇలాంటి టాపిక్స్ ఇక్కడ వస్తాయి. ఇది కూడా మీరు కనుక ప్రీవియస్ ఇయర్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్ 2018లో కండక్ట్ చేసిందండి, ఆ ఎగ్జామ్ పేపర్ కనుక మీరు చూస్తే ఈ అన్ని టాపిక్స్కి దాదాపు 110 మార్కులు ఇప్పుగా దీనికి 40 లేదా 40 కంటే తక్కువ మార్కులు ఇచ్చింది. ప్రతి దానికి సమాంతరమైన విలువనిచ్చింది. మ్యాథ్స్కి సంబంధించిన మాత్రం 40 లేదా 30 క్వశ్చన్సే వచ్చాయి. అందరు అనుకుంటారు సార్ నేను మ్యాథ్స్ ఎక్కువ చేస్తాను నాకు మ్యాథ్స్ ఎక్కువ మార్క్స్ వస్తాయి, తప్పు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని టాపిక్స్కి సమానం ఇచ్చారు ఈ వెయిటేజ్. కాబట్టి దయచేసి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లు ఎక్కువగా చేయండి, సెంటెన్స్ అరేంజ్మెంట్లు ఎక్కువగా చేయండి, అలానే లాజికల్ రీజనింగ్ మరియు మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి స్టాండర్డ్ బుక్స్, అలానే మన అచీవర్స్ అకాడమీ వారు తీసినటువంటి గ్రూప్ 4కి సంబంధించిన సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సపరేట్ కోర్స్ ఉందండి. అది కనుక మీరు చేసినట్టయితే ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి, వీ కెన్ గ్యారంటీ యూ దాట్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 పేపర్ 2 యొక్క సిలబస్. ఓకే, సో మీరు వరీ కావద్దు, గ్రూప్ 4కి సంబంధించినటువంటి 2 పేపర్లు, పేపర్ 1 పేపర్ 2, దాని యొక్క ప్రీవియస్ ఇయర్ పేపర్ని బట్టి అనాలిసిస్ కూడా ఒక క్లాస్ చేసుకుందాం మనం అనాలిసిస్ని. సో సింపుల్గా ఎండ్ చేసే ముందు గ్రూప్ 4 యొక్క సిలబస్ మళ్ళీ ఒకసారి గ్లాన్స్గా చూసుకోండి. బీ స్మార్ట్, స్మార్ట్గా ఉండండి. జనరల్ సైన్స్ అంటే జనరల్ సైన్సే చదవండి. ఓకే, హిస్టరీ అంటే హిస్టరీయే చదవండి, మోడర్న్ ఇండియా అంటే మోడర్న్ ఇండియానే చదవండి, ఇతర వాటిపైన టైం వేస్ట్ చేయకండి. గ్రూప్ 2-3 నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతం మనం ముందున్నటువంటి ఈ నోటిఫికేషన్ని మనం సాధిద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ మై ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం గ్రూప్ 4కి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ బుక్స్, ఆ సిలబస్ ప్రకారంగా ఏ బుక్స్ మనం రిఫర్ చేయాలి, ఎలా చదవాలి అన్న స్ట్రాటజీని కూడా నేను మీతో షేర్ చేస్తాను.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.